అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? బీటెక్ అయిపోయిన తర్వాత పోస్ట్, ఇది మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కూడా నేను వెళ్ళను రాడి, సివిల్స్కి వెళ్తాను అన్నాడు. సివిల్స్కి అయితే నేను పంపించా, కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత ఇటీవల మళ్ళీ ప్రిలిమ్స్లో కూడా పాస్ అయినాడు. మెయిన్ ఎగ్జామ్ రేపు జూలై 28 ఉంది. గ్రూప్ 1 కూడా అది కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. నిన్న కూడా ఫోన్ చేసినప్పుడు ఈ గ్రూప్స్లో డెఫినెట్గా నేను 28 రాడి మెయిన్ జాబ్ కొట్టేస్తాను, ఆప్షన్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ కొన్ని పోస్టులు పేరు చెప్పాడు, నాకైతే ఐడియా లేదు, నీ పోస్టులు పెట్టు లేదు పట్టుదలతో నేను చేస్తానని నాకు 8:30 నాకు చెప్పాడు ఆ విషయం. సబ్జెక్ట్ ప్రకారం అంటే పట్టుదల ఉంది, నేను కంపల్సరిగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలని దాదాపు 4 సంవత్సరాల నుంచి అక్కడే కోచింగ్ తీసుకుంటున్నాడు. 10th క్లాస్ నుంచి ఎప్పుడు బాగా మంచి పర్సంటేజ్, తరువు మీద ఎడ్యుకేషన్ మీద కూడా, ఇంటర్మీడియట్లో అంతే, మళ్ళీ బీటెక్లో కూడా అంతే. బీటెక్ అంటే అంటే వచ్చింది అయినా సాఫ్ట్వేర్ అది వచ్చింది అనమాట, అది మనం క్యాంపస్లో అయినా వెళ్ళాను, నేను సివిల్కి వెళ్తాను అన్నాడు. సరే నేను కూడా కష్టమో నష్టమో పంపించేసిన, ప్రిపేర్ అయినాడు. ఓ 2-3 సార్లు దగ్గరికి వెళ్ళి వచ్చినాడు, కొద్దిగా మిస్ అయినాయి, ఇది డెఫినెట్గా అని చెప్పాడు. రాత్రి ఏం మామూలుగా 1 గంటకు నాకు బుక్స్ కోసం కొన్ని కావాలని బుక్స్ కోసం చెప్పి ఎంక్వైరీ చేసిన, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసినాడు, బాగా అర్ధగంట సేపుతో మాట్లాడినాడు. నైట్ నేను 10:30 కూడా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, అది ఏంటంటే అది ఆప్షన్ పెట్టేసినాను ఆ 3 పోస్టులకి, ఓపెన్ లింక్ నేను పంపిస్తాను, ఓపెన్ చేసి చూడంటే అది సర్లే మరి ఇంటి ఏమైనా చేస్తారంటే ఇంటి చూస్తే లింక్ ఓపెన్ కాలేదు అంటే సర్లే అది ఏమైనా టవర్స్ బాగాలేవో మళ్ళీ వస్తుంది లేదు అంటే సరే పండుకుంటాను అబ్బాయి చెప్పినది. నాకు వాళ్ళు ఫోన్ చేసినారు కానీ నా ఫోన్ ఎత్తలేదు. మా వాడిని ఫ్రెండ్స్ వచ్చి మాకు ఇంటికి వచ్చి కాలింగ్ బిల్ కొడితే అప్పుడు తలుపు తీస్తే మా కొడుకు ఫ్రెండ్స్ లోకల్గా ఉన్నవాళ్ళు, అంకుల్ సాయిబాబు ఇట్లా పై నుంచి కిందకి పడ్డాడు, స్పాట్లో చనిపోయాడని నాకు వాళ్ళు తెలియజేస్తే అప్పుడు మాదాపూర్ స్టేషన్ ఫోన్ చేస్తే అవునండి జరిగిన విధంగా మీ అబ్బాయినా, అవును మా అబ్బాయి, మీరు ఏమన్నా ఒత్తిడి, నేను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు సార్, ప్రశాంతంగానే ఫ్రీగా ఒక ఫ్రెండ్లీగా పోయి బాగా చదువుకోమని చెప్పేవాడిని, అదే చదువుకుంటున్నాను అది కానీ ఎక్కడ ఒత్తిడి లేదు సార్, మనమేం బలవంతంగా ఎక్కడేం లేదు, అయినా కూడా ఈ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు సార్, దానికోసం ఆ పోస్టుతోనే నేను ఫస్ట్ షెటిల్కి వెళ్ళాడి నాకు చెప్పేవాడు మామూలుగా. నేను కొందరు రకరకాల అనుమానాలు చేస్తున్నారు, ఎట్లా అంత పేరు నుంచి అంత పిరికి పొందేం కాదు కదా వాడు దూకడానికి, ఏం దూకేది ఉంటే అప్పుడు నీకేంటే నీకు చెప్పాలి కదా, నీకేం చెప్పలేదు కదా, ఎప్పుడైనా అట్లాంటి ఎప్పుడు ఆలోచనలు రాలేదు దానికి, నాకు ఎప్పుడు అట్లాంటి చెప్పలేదు ఏమన్నా ఫ్రీగా నాకు చెప్పేవాడు ఏదన్నా కూడా వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడు సమస్యలు ఏమన్నా కూడా. అదే మధ్య అనుమానస్పదం పోలీసులు కూడా అంటున్నారు, మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది చెప్పేవాడు, ఇది ఫలాంది సమస్య ఉందని చెప్పేవాడు. అట్లా ఈ గవర్నమెంట్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఏమో అది వస్తే తొందరగా అయిపోతా అది అని మామూలు చెప్పేవాడు. అట్లా ఆ వ్యక్తిగతంగా బాగా ఫ్రీగా ఉండేవాడు అంతే, ఇప్పుడు ఎమోషనల్ ఫీలింగ్ ఏం లేదు, మామూలుగా ఉండేవాడు అంతే. నా చిన్ననాటి స్నేహితుడు, బాల్యమిత్రుడు పుల్లాయప్ప, మేము 40 ఏళ్ళ నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాము. వాని కుమారుడు సాయి 3 ఇయర్స్ బ్యాక్ నంద్యాలలో బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉంటూ రూమ్ తీసుకొని సొంతంగా వంట చేసుకుని ఉంటూ కష్టపడి చదువుతూ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు క్వాలిఫై అయినాడు, మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న ఈ క్రమంలో హఠాత్తుగా నిన్న రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ఫ్లాట్లో 7వ అంతస్తు నుంచి కింద పడి మరణించాడన్న వార్తని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఎలా జరిగింది ఈ సంఘటన అని ఊహించుకుంటేనే అంతువీడని విధంగా ఉంది. పిల్లోడు సాయి చిన్ననాటి నుంచి చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఉండేవాడు, ఫ్రమ్ యూకేజీ టు టిల్ ఈరోజు వరకు కూడా చాలా క్రమశిక్షణగా చదువుకునేవాడు. ఇంటి దగ్గర స్కూల్ పోతే స్కూల్ లేదంటే ఇంటి దగ్గర ఉంటూ ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ నిరంతరం ఏదో ఒకటి అభ్యసించేవాడు. అటువంటి సాయి హఠాత్తుగా మరణించాడన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ వాళ్ళ అమ్మకు ఈ విషయం మేము చెప్పటం లేదు. ఆమెకు రీసెంట్గానే ఒక ఆపరేషన్ అయింది, దాంతో ఆమె రెస్ట్ తీసుకుంటా ఉంది, ఆమెకు చెప్పలేదు. వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ దుఃఖసాగరంలో ఉన్నారు బంధువులంతా కూడా. ఈ కష్టకాలంలో మిత్రుడికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశిస్తూ వారి కుటుంబానికి స్నేహితులుగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. చదువులో చాలా ప్రతిభావంతంగా క్రమశిక్షణగా ఉండేవాడు. ఎప్పుడు కూడా అతను ఫస్ట్ చదువు తర్వాత ఇతరత్ర కార్యక్రమాల్లో ఉండేవాడు.
తన లక్ష్యం ఏంటంటే ఏదైనా కానీ ఒక ఉన్నతాధికారి కావాలా అన్నది అతని లక్ష్యము. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడినాడు, మా నాన్న కష్టానికి నేను ఫలితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో చదువుతూ ఉండేవాడు. నిరంతరం కష్టపడి అతని లక్ష్యమే బాగా కష్టపడి చదువుకొని ఏదైనా ఉన్నతోద్యోగం తెచ్చుకోవాలని చెప్పి లక్ష్యంతో ఉన్నాడు. చాలా ఆప్యాయంగా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. తండ్రి కొడుకులా కాకుండా స్నేహితులా ఉండేవాళ్ళు. నేను రాత్రి 10:30-11 గంటలప్పుడు కూడా తండ్రి కొడుకులు ఫోన్లో సంభాషించుకున్నారు. ఏదో పుస్తకాలు కావాలంటే కూడా డబ్బు ఈరోజు పంపుతానని కూడా చెప్పినాడు. అతనికి ఏ అవసరాలు వచ్చినా వాళ్ళ నాన్న కులాయప్ప ఇమ్మీడియట్గా ఇతనికి ఎన్ని కష్టాలున్నా ఫస్ట్ కొడుకు బాగుండాలా, వాడికి పుస్తకాలు కావాలా, అన్నీ కావాలా అన్నీ సమకూర్చేవాడు. నిరంతరం వాడి పట్ల ఈయనకి ఎంతో అసలుకి ఏం చేసినా తక్కువే అన్నట్లు పంపించేవాడు. డబ్బులు కానీ ఇతరత్ర కానీ స్నేహంగా ఉండేవాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు. తమ్ముడు కూడా రఫీ అని ఉన్నాడు, వాడు కూడా అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు తండ్రి కొడుకులా కాకుండా. అనుమానాలు ఇప్పటికైతే మాకేం లేవు. మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటున్నారు అక్కడ హైదరాబాద్లో. హఠాత్ పరిణామమా, లేకపోతే ఎవరైనా తోసినారా, లేకపోతే ఆ అబ్బాయి ఏదైనా లోన్లీగా ఫీల్ అయ్యి ఈ దుర్చర్యకు దురాగతానికి ఒడిగట్టాడా అన్నది తెలియాల్సి ఉంది, పోలీసులు చెప్తారు. ఇప్పటికైతే మాకైతే ఏమి అతనికి ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వాలు లేవు, మాకు ఎటువంటి శత్రుత్వాలు లేవు. అందరితో బాగుంటాడు, మేము కూడా అందరితో బాగుంటాము, మా స్నేహితులు కూడా అందరితో బాగుంటాడు. ఆ అబ్బాయికి ఎటువంటి ఎవరితో కూడా గొడవలు లేవు ఇప్పటివరకు. మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారో తెలుస్తుంది విషయం.